చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఆర్భాటంగా మహానాడు జరుపుకుంటున్నామని చెప్పి గత రెండు రోజులుగా అనేక రకాలైనటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. బహుశా నేను అభిప్రాయపడుతున్నా, చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు కనుక రామారావుకు అల్లుడు కాకపోయి ఉండి ఉంటే ఆయనకున్నటువంటి ఆరోగ్యం, మానసిక దృఢత్వం, ఆయనకున్నటువంటి క్రమశిక్షణ, ఈ 100వ సంవత్సరం కూడా పాపం ఆయన జీవించే జరుపుకొని ఉండేవాడు పాపం. అటువంటి వాడిని అర్ధాంతరంగా కాజేసి వెనుకోటు పొడిచి పాపం కుమిలిపోయి ఏ వ్యక్తి అయితే ఎన్టీ రామారావు చావుకు కారకుడయ్యాడో అదే వ్యక్తి మరలా పాపం ఈరోజు ఆయన విగ్రహం పెట్టి దానికి మాలేసి దండం పెట్టి జనాలు అనుకుంటున్నారు రామారావు గారు ఒత్తిడినట్టుడే చంద్రబాబు నాయుడు గారు రామారావును మించినటువంటి మహానటుడు అని చెప్పి. ఆ ఆత్మ కూడా శాంతి కలగకుండా ఇంకా పాపం రామారావు మీద కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడేమో అని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి. వీటితో పాటు ఈరోజు మీరు చాలా నిజాలు చెప్పలేకపోయాడు పాపం చంద్రబాబు నాయుడు, వాస్తవాలు ఒప్పుకోలేకపోయాడు. 2 రోజుల మహానాడులో మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,40,00,000 కుటుంబాలకి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేశాం, నీ 5 ఏళ్ల పాలనలో ఎన్ని కుటుంబాలకి ఎంతమంది ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేశామనేటువంటిది చెప్పుకోలేకపోయాడు. 2 రోజులు నిర్వహించినటువంటి మహానాడులో ఇది చంద్రబాబు నాయుడు యొక్క దురదృష్టకరమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మేము చెప్తున్నాం, నవరత్నాలకు సంబంధించి అనేక రకాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టాం, అనేక రకాలైనటువంటి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లాం, అనేక రకాలైనటువంటి అభివృద్ది సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రజలకు అందించాం. నీ హయాంలో ఈరోజు మేము అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కావచ్చు, వీటిల్లో వైఎస్ఆర్ చేదోడు కావచ్చు, అనేక రకాలైనటువంటి ఈబీసీ నేస్తం కావచ్చు, జగనన్న చేదోడు కావచ్చు, జగన్ తోడు కావచ్చు, నాడు నేడు లాంటి కార్యక్రమాలు కావచ్చు.